సార్, ఇదివరకు మనం ఇంటర్వ్యూస్ చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు వెళ్ళట్లేదు ఉత్సవాలకి అంటే మీరు ఒక మాట అన్నారు నాతో, హైదరాబాద్లో జరిగితే హైదరాబాద్లో ఆయన తప్పకుండా వస్తారు అని చెప్పాడు. మరి ఈ హైదరాబాద్లోనే జరిగిన వేడుకలకి ఎందుకు రాలేదు అనేది చాలామంది క్వశ్చన్. తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, టీడీపీ నేతలు ఎస్పెషల్లీ టీడీపీ కార్యకర్తలు దుమ్మెత్తిపోస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ గారిని. బట్ ఆయనకు వచ్చిన ఇదేంటంటే, నన్ను సరిగ్గా పిలవలేదనో ఏదో సంథింగ్ ఏదో, బట్ ఏంటి కరెక్ట్గా ఆయన బర్త్డే రోజే జరపడము, ఇవన్నీ కూడా చాలా ఆయన రాకుండా ఉండడానికి ఆపారు కావాల్సిగల్లా అన్నట్టుగా చెప్తున్నారు. బట్ ఇందులో ఏవి నిజానిజాలు ఏంటి సార్? అసలు ఎందుకు వెళ్ళలేదు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ వేడుకలకి హైదరాబాద్లో జరిగినప్పటికీ కూడా? ఈ జూనియర్ ఎన్టీఆర్ విషయం టోటల్గా రెండు ప్రిజమ్స్లో చూడాలి. ఒకే ప్రిజంలో చూస్తే అనేక అపార్థాలు అనేక సందేహాలకు తావిస్తుంది. అది రెండు ప్రిజమ్స్ ఏంటంటే, ఒక ప్రిజం ఫ్యామిలీ వైజ్గా చూస్తే ఫ్యామిలీ వైజ్గా అక్కడ ఎలాంటి బాధలు లేవు, అందరూ ఒకటే జూనియర్ ఎన్టీఆర్ చూస్తుంటే. గతంలో ఎప్పుడు ఆరంభ దశలో కొంచెం వ్యత్యాసాలు ఉన్నా ఆ తర్వాత అందరూ కలిసిపోయారు, అందరూ ఒకటైపోయారు. అందరూ జూనియర్ ఎన్టీఆర్ అందరితో బాగుంటాడు, అతను అందరూ జూనియర్ ఎన్టీఆర్ తోటి బాగుంటారు. ఫ్యామిలీ పరంగా ఎలాంటి వ్యత్యాసాలు లేవు. అందుకని నిన్న సభలో కూడా మా బిడ్డడు వచ్చుంటే బాగుండేది, బిడ్డడు రాకపోవడం ఒక లోటుగా ఉందని బాధపడ్డాడు బాలయ్య ఇప్పుడు ఇంటి పెద్దగా ఉన్నాడు, మొత్తం ఫ్యామిలీకి పెద్దగా ఉన్నాడు. ఎవరైనా సమస్య వచ్చినా ఒక పెద్దరికంగా అన్నీ తనే చూసుకుంటూ అలాంటి స్థాయిలో ఉన్నాడు. కనుక ఫ్యామిలీ అంతా కూడా అందరూ ఒకటిగానే ఉన్నారు. ఆ ఫ్యామిలీ దృక్పథంలో ఎలాంటి తేడా లేదు. ఇక్కడ రాజకీయ దృక్పథం, రాజకీయ కోణంలో చూసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెడుతున్నారు. ఎవరు పెడుతున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పక్కన పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాడు? రెగ్యులర్గా రాజకీయ ప్రోగ్రామ్స్ వీటిలో కూడా జూనియర్ని కలవనివ్వకుండా ఎప్పుడో రేపు ఎప్పుడో ఎలక్షన్ అప్పుడు ఒక చిన్న టూర్ అదే మధ్య మిగతా సందర్భాల్లో అతన్ని ఎక్కడా తెర మీదకి తీసుకురాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ కూడా టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ కాదు, కమిటీలో కూడా ఎవ్వరు ఫ్యామిలీ మెంబర్స్ లేరు. కమిటీ మొత్తం చంద్రబాబు నాయుడు పొలిటికల్ గ్రూపే ఉన్నారు. వాళ్ళే ఎవరిని పిలవాలి, ఎప్పుడు పిలవాలి, వాళ్ళు వేసుకుంటున్నారు స్ట్రాటజీ. చంద్రబాబు గైడెన్స్లోడు. అతను ఎందుకు ఎందుకు జాగ్రత్త పడుతున్నాడు తెర మీదకి ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పాయింట్ ఆఫ్ వ్యూలో రాకుండా? జూనియర్ ఎన్టీఆర్ తెర మీదకి ఎక్కువ వచ్చాడంటే మసకబారిపోయేది ఎవరయ్యా? లోకేష్. ఇవాళ లోకేష్ని తన నాయకుడిగా చేయాలి, తన తర్వాత తెలుగుదేశానికి నాయకుడిగా. ఇది ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కదా, ఇది ఒక ఫ్యామిలీ ఫంక్షన్. ఇది ఫ్యామిలీ ఫంక్షన్లో చేయలే, ఫ్యామిలీ ఫంక్షన్ చేయకుండా ఇది రాజకీయ ఫంక్షన్ చేశాడు చంద్రబాబు. టోటల్గా ఒక రాజకీయంగా తను అందుకోసం అది కూడా ఎందుకో చెప్తా, రాజకీయ ఫంక్షన్ చేశాడు. రాజకీయ ఫంక్షన్గా లోకేష్ని పెంచుకోవాలి. లోకేష్ని తన తర్వాత తెలుగుదేశం నాయకుడిగా తన తర్వాత లోకేష్ అనే పాయింట్లో అతను వెళ్తున్నాడు. అది జరిగే పని కాదు. నందమూరి రక్తంతో రక్తం చిందించి ఏర్పడిన ఈ పార్టీకి నారా నాయకుడు అవ్వడం ఫ్యూచర్ జనాలు అంగీకరించడం జరిగేది కాదు. అది తాపత్రయం కాదు, సన్స్ట్రోక్ కొడుకు చేసుకోవాలి. అక్కడ కూడా అది అక్కడ ఇబ్బంది బాలయ్య నుంచి ఎలాంటి ఇబ్బంది రాదు లోకేష్. ఎందుకంటే బాలయ్యకి అల్లుడు అయిపోయాడు, తన వియ్యంకుడు, తన బావ, అన్ని రకాలు ఉన్నాయి. సో బాలయ్యకి ప్లాస్టర్ అటు ఇటు నోటికి ప్లాస్టర్ అయ్యి ఉన్నా, మనసులో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ పిల్లని అబ్బాయిని పిలవాలని అన్నా కూడా ఏం మాట్లాడలేడు. బాలకృష్ణ గారు నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ని పిలవాలి అన్న ఆలోచన ఆయన మనసులో ఉందంటారా? ఉంది. ఇప్పుడు అప్పుడేమన్నారు, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకే ఫంక్షన్కి వస్తే, అందరూ ప్రతి ఫంక్షన్కి వస్తే బాగోదు, అందుకని ఎవరిని ఎక్కడ డివైడ్ చేసుకుంటున్నా ఉన్నారు. సో హైదరాబాద్లో అప్పుడు మానాడు షూటింగ్లో ఉన్నాడు, తారక్ ఫుల్ బిజీలో ఉన్నాడు, 30 శివా సినిమా దాంట్లో. సో ఓకే, గెటప్ బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. కనుక ఇప్పుడు విజయవాడకి వెళ్తే మధ్యలో షూటింగ్లో గెటప్ అంతా మళ్ళీ ఉంటుంది అన్నారు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ నేను ఫ్యామిలీతోటి 22 మంది మొత్తం ప్రోగ్రామ్ పెట్టుకుని వెళ్ళటానికి అక్కడ పర్మిషన్స్, అక్కడ వాళ్ళు వేసుకున్న ప్రోగ్రామ్కి అక్కడక్కడ తీసుకోవాల్సిన పర్మిషన్స్, రూమ్స్, బుకింగ్స్ అన్నీ చేసుకున్నాను అని ట్విట్టర్లో కూడా పెట్టాడు. జాలీగా ఫ్యామిలీతో వెళ్తున్నాను అని ట్విట్టర్లో అది తెలుసు. తెలిసి పిలిచినట్టు ఉండాలి, రాని పరిస్థితి ఉండాలి. అందుకని వెళ్ళి పిలిచారు. పిలిస్తే చెప్పాడు తను, నేను ఇలా ప్రోగ్రామ్లో ఉన్నాను, ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ ప్రోగ్రామ్, ఇప్పుడు ఇవన్నీ క్యాన్సిల్ చేసి మళ్ళీ పర్మిషన్లు ఇవన్నీ వీలవుద్దా, చూస్తాను ఏమాత్రం వీలున్నా ట్రై చేస్తా, లేకపోతే రాలేదని చెప్పేశాడు. కావాలని చంద్రబాబు స్ట్రాటజీ ఏంటి, పిలిచినట్టు ఉండాలి,
రాని పరిస్థితి ఉండాలి. అది స్ట్రాటజీ ప్లే చేశాడు. ప్లస్ అతను వేదిక అతను రాజకీయంగా తగ్గి పక్కన పెట్టాలంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. వేదిక మీద తను ఎక్కడో మూల కూర్చోబెట్టడం, ఆఖరిలో ఎక్కడ కూర్చోబెట్టడం గతంలో అవి జరిగినాయి. సో అవి మళ్ళీ ఇప్పుడు అది రిపీట్ అయితే అందరూ వస్తారు. తను ఎక్కడో ఒక కార్నర్లో కూర్చోబెట్టి ప్రాముఖ్యత ఇవ్వకుండా, ప్రముఖమైన స్థానం ఇవ్వకుండా ఎక్కడో అక్కడెక్కడో కూర్చోవటము చేశారనుకో, ఫ్యాన్స్ వస్తారు విపరీతంగా. గతంలో అంతకాదు ఇవాళ స్టారు, నేషనల్ ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు, ఫ్యాన్స్ విపరీతంగా వస్తారు. ఏమాత్రం సభలో వేదిక మీద జూనియర్ ఇంటర్కి తక్కువ జరిగినా వీళ్ళు అల్లర్లు చేస్తారు, నానా యాగి చేస్తారు, ఊని అరుపుతారు. అది ఒక సో తాతగారు శతదంతోత్సవంలో నా పేరుగా ఎలాంటి అవాంతరం జరగకూడదు, జరగడానికి అవకాశం ఇవ్వకూడదు. రెండు ఆలోచించుకున్నాడు, జెంట్లీగా తప్పుకున్నాడు. ఇక్కడ రాకపోవటానికి తను రానంత మాత్రాన జూనియర్ ఎన్టీఆర్ని మనవడు కా తారకని ఎన్టీఆర్ మనవడు అనరు ఎవరు కాదనరు కదా. సో తను జెంట్లీగా తప్పుకున్నాడు. తప్పుకొని ఈ చంద్రబాబు స్ట్రాటజీ తెలుసు కదా, చంద్రబాబు రాజకీయం తనకు బాగా తెలుసు కనుక వద్దులేని దూరంగా ఉన్నాడు. అంతే పాపం బాలయ్య ఏమో అటు మాట్లాడలేడు ఇటు మాట్లాడు, అందుకని బాధపడ్డాడు. బిడ్డడు వచ్చి ఉంటే బాగుండేది అని బాధపడ్డాడు. అందరూ బాధపడ్డారు, ఫ్యామిలీగా బాధపడ్డారు, రాజకీయంగా చంద్రబాబు గేమ్ ప్లాన్ సక్సెస్ అయ్యాడు. బట్ ఇందులో చాలామంది అన్నం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇప్పుడు కొంచెం వ్యతిరేకత అనేది ఆయన చూపిస్తున్నారు, నన్ను ఇంత అవమానించారు కదా, సో నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది, సో నేను ఇంకా వాళ్ళకి తగ్గినట్టుగా నడుచుకోకుండా కొంచెం నాకు నచ్చినట్టుగానే నేను నడవాలి, అందుకని నేను వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నట్లు కూడా చాలామంది చెప్తున్నారు. ఈ వాదనని మీరేమంటారు? ఈ వాదన తన వ్యతిరేకత ఏం లేదమ్మా. మొన్నే ట్రోలింగ్లు చేయటాలు వేరే, ఇప్పుడు వాళ్ళెవరో చంద్రబాబు తాలూకా తెలుగుదేశం వాళ్ళే చూడండి ఎంత దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు, చాలా చీప్గా వాళ్ళు. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ఎవరు బిహైండ్ ది వాళ్ళ ట్రోలింగ్లు. తెలుగుదేశం వాళ్ళు ట్రోల్ చేస్తారంటే అంటే రాజకీయంగా ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేస్తున్నారంటే ఎవరి కోసం చేస్తున్నారు? లోకేష్ ఎదుగుదలకి, లోకేష్కి అడ్డు వస్తాడు జూనియర్ ఎన్టీఆర్ తీసుకొస్తే. జూనియర్ ఎన్టీఆర్ నుంచున్న అంటే వేదిక మీద ఇక ఎక్కడ కనపడతాడు లోకేష్? మసకబారిపోతే మొత్తం అడ్రస్ లేకుండా పోతాడు. సో అందుకని అతను ఆ భయం కొద్దీ ఇతను చేస్తున్నాడు. ఇతను రాని దాన్ని అతన్ని బ్యాడ్ చేయాలని వాళ్ళు ట్రోల్ చేయడం, దరిద్రంగా ట్రోల్ చేస్తున్నారు. బుద్ధి జ్ఞానం లేని మనుషులు ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫ్యాన్స్ కూడా కొంచెం సీఎం గీఎం అని అరవటాలు తప్పు, తనకే లేదు, తనే ఇప్పుడు నేను ఇప్పుడు ఆ స్థాయి కాదు, ఆ వయసు కాదు, ఆ అనుభవం కాదు, నేను రాజకీయాల్లోకి వచ్చే సమయం కాదు అని అంటుంటే సీఎం గీఎం ఎందుకు వీళ్ళు వాడడం ఫ్యాన్స్ అతిథి కాదు. లేనిపోయిన సమస్యలు క్రియేషన్. సో మంచి పని అంటారా, అంటే మంచే జరిగింది అంటారా జూనియర్ ఎన్టీఆర్ గారు రాకపోవడం వల్ల? ఎటువంటి అభ్యంతరాలు కానీ ఎటువంటి ఏమంటారు? ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ సంస్కారము, ఆలోచన విధానము చాలా మెచ్యూర్డ్ ఆలోచన కనుక అతను తీసుకున్న నిర్ణయం రాకపోవడం. ఎందుకంటే వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇతనికి ముఖ్య ప్రముఖ స్థానం సెంటర్లో కూర్చోబెట్ట ఉండదు. ఎక్కడో అందరూ కూర్చుంటారు, ఆ చివరిలోనూ ఈ చివరిలోనూ కూర్చోబెట్టేవారు, ఖచ్చితంగా ఫ్యాన్స్ అల్లరి చేసేవారు, నాన్న కూడా యాగి చేసేవారు. సో మొత్తానికి మీరు అన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి ఆ సభకు వెళ్ళలేదు. ఇప్పుడు మరి చెప్పండి, ఇప్పుడు ఇంకో ట్రోలింగ్ కూడా అవుతుంది. రామ్ చరణ్ అందరు వాడు అవుతున్నాడు, జూనియర్ ఎన్టీఆర్ అందని వాడు అవుతున్నాయి. ఎన్ని ఎక్స్ట్రా అనవసర ట్రోలింగ్లు. ఇక్కడ జరిగింది ఏంటి, వాస్తవం ఏంటి, విషయం గ్రౌండ్ రియాలిటీ ఏంటి, ఎందుకు ఈ సన్నివేశాలు ఎందుకు జరిగినాయి అని విశదీకరించుకోకుండా విశ్లేషించకుండా ఏదో మాట్లాడటం తప్పితే అతను అందరు వాడు, ఇతను అందరు వాడే, అతను కొన్ని సందర్భాల్లో అందని వాడే, అందరు తప్పదు. ఆ స్టార్స్ అయిన తర్వాత అందరికీ అందేవాడుగా ఎప్పుడు ఏ స్టార్ ఉండలేదు, అది తప్పదు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ ఇమేజ్లు ఉంటాయి కదా, వాళ్ళ ఇమేజ్లు, వాళ్ళ స్థాయిలు పబ్లిక్లో వెళ్ళేటప్పటికి. ఇంట్లో కూర్చున్నప్పుడు ఓకే, ఇంట్లో కూర్చున్నప్పుడు మన సినిమా కాంపౌండ్ లోపల మన ఫంక్షన్స్, మన ఇంటీరియర్గా జరిగే ఫంక్షన్స్లో ఇట్స్ ఓకే, ఎట్లా అయినా ఎట్లా ఉన్నా కింద అడ్జస్ట్ అయిపోతాం, బాగు ప్రాబ్లం ఉండదు. పబ్లిక్లోకి వెళ్ళేటప్పుడు, పబ్లిక్లో అనేటప్పటికి ఒక్కొక్కరికి వాళ్ళ వాళ్ళ ఇమేజెస్, వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగ్, వాళ్ళ స్థాయి, వాళ్ళ స్టేటస్ ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది. సో దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం, దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం డెఫినెట్గా ఎవరికైనా ఉంటుంది. అందుకని ఒక్కొక్కసారి అందరి వాడు అవుతాడు, ఒక్కొక్కసారి అందరి వాడు.